मुख्यमंत्री गारु दानिकि कूडा चेप्पिनारु ఇప్పుడు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు దేశంలో విచిత్రం ఏందంటే 75 ఏళ్లలో 75 ఏళ్లలో ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు ప్రభుత్వాన్ని నడపచాత గాని కనీసం పేదలకు సంబంధించి పేదరిక నిర్మూలన కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి ఆలోచన చేయలేని అసమర్థులు పిచ్చి ప్రేలాపనలు పేలితే వాటికి మేము స్పందించం కానీ ప్రజలకు మేము జవాబుదారీ అల్టిమేట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారైనా మేమైనా ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు అది హుజూరాబాద్ లో కూడా చెప్పినారు మళ్ళీ ఈ కార్యవర్గ సమావేశంలో కూడా పార్టీ అధ్యక్షుడిగా మాకు చెప్పినారు మేము ఒక ఫిలాసఫీ తీసుకున్నాం పేదరిక నిర్మూలన అన్నప్పుడు కింది నుంచి దారిద్ర రేఖకు దిగువ నుంచి బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ నుంచి స్టార్ట్ అయింది ఈరోజు ఈ దేశంలో ఏ సామాజిక ఆర్థిక విశ్లేషణ తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా అది సకల జన సర్వే మన సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు లేదా ఏదైనా తీసుకోండి మీరు సోషియో ఎకనామిక్ సర్వే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఉన్నది ఎవరు ఈ దేశంలో ఖచ్చితంగా దళితులు మీరు ఈరోజు ఏ గ్రామానికన్నా పోండి పోయి ఆ గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నది ఎవరు అని అడగండి ఒక మన రాష్ట్రంలో ఒక దేశంలో ఎక్కడన్నా పోండి ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండే దళితులే ఈరోజు కడు పేదరికంలో ఉన్నారన్న మాట వాస్తవం సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఉన్న దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్న ఒక జాతిని 17% 16% ఉండే ఒక జాతిని ఏదైతే ఈరోజు డెఫినెట్గా వారిని పైకి తీసుకురావాలని ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో కోడిగుడ్డు మీద ఈకలు బిక్కినట్టు కాకుండా మొదలు వాళ్ళకేమైనా చాతనైతే మమ్మల్ని విమర్శిస్తున్నవారు లేదా డిమాండ్లు చేస్తున్నవారు మనది 28 రాష్ట్రాల్లో మనది ఒక రాష్ట్రం కాంగ్రెస్ బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి బీజేపీ 20 రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ ఒక 5 రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాల్లో ఉంది వాళ్ళకేమైనా దమ్ము ఉంటే ఎందుకంటే జాతీయ పార్టీలు కదా వాళ్ళు వాళ్ళకేమైనా దమ్ము ఉంటే కేసీఆర్ గారిని విమర్శించడం కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనిలో ఎప్పుడు ఆ రంధ్రాన్వేషణ చేయడం కాకుండా వాళ్ళకి చాతనైతే దమ్ము ఉంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినట్టు దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ వారు డిమాండ్ చేస్తున్నట్టు బీసీ బంధు లాంటి కార్యక్రమం కానీ మిగతా 28 రాష్ట్రాల్లో అమలు చేయమనండి మేమిరా దళిత బంధం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ దారిద్ర్య రేఖలో దారిద్ర్య రేఖకు దిగువన అట్టడుగున ఉన్న దళితులను మేము తీసుకున్నాం ఒక ఆలోచనతో మా పార్టీ పాలసీ ప్రకారం మేము పోతున్నాం మేము ఎప్పుడు చేయాలి ఏం చేయాలి బీసీ బంధు చేస్తామా ఇంకోటి చేస్తామా అది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అంతేగాని పనికి మాలిన ప్రతిపక్షాలు పని లేని కొంతమంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు మాత్రమే చేయడానికి పుట్టిన వాళ్ళు కొంతమంది ఎవరైతే చేస్తారో వారు చేసే పిచ్చి ప్రేలాపనను మేము పట్టించుకోము వాళ్ళ 75 ఏళ్ల వాళ్ళ నిర్వాహకాన్ని ప్రజలు గమనించారు కాబట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినారు మా పాలసీ ప్రకారం మేము పోతాం ముందు